అడవిలో సంతోషంగా ఎన్నో పక్షులు నివసిస్తూ ఉన్నాయి. అయితే ఉన్నట్టుండి పక్షులు మాయమైపోయి వాళ్ళ ఇంటి ఎదురుగా గులాబీ చెట్టు పువ్వులతో పుట్టుకొస్తున్నాయి. అసలు ఇదంతా ఏంటి అనేది ఎవ్వరికీ అర్థం కాదు. పక్షులన్నీ కూడా సమావేశమై దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. నా భర్త కనిపించకుండా పోయాడు. మా ఇంటి ముందు గులాబీ చెట్టు ప్రత్యక్షమైంది. అసలు నేను తీసుకురాలేదు. అది ఎలా వచ్చిందో నాకే అర్థం కాలేదు అని ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు డోరా పిచ్చుక, మా అన్నయ్య కూడా కనిపించడం లేదు. నాకు తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఉన్న ఒక్కతోడు మా అన్నయ్య. తను ఎక్కడికి వెళ్ళిపోయాడో అర్థం కావడం లేదు. ఎన్నో చోట్ల వెతికాను కానీ ప్రయోజనం లేదు. మా ఇంటి ముందు కూడా గులాబీ చెట్లు మొలిచాయి అని చాలా బాధపడుతూ చెప్తుంది. అలా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాధలు చెప్తారు. ఇంట్లో ఉన్న మగవాళ్ళు మాత్రమే ఎందుకు మాయమైపోతున్నారు? అసలు ఈ కథ ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు. అడవికి మహారాణి అయిన మహి, నా భర్త కూడా కనిపించడం లేదు. మీలాంటి అనుభవం నేను కూడా ఎదుర్కొన్నాను. అసలు ఇదంతా ఏంటి అనేది నాకు కూడా అర్థం కావడం లేదు. మగవాళ్ళు ఎందుకు కనిపించకుండా పోతున్నారు? గులాబీ చెట్టు ఎందుకు ఇంటి ముందు ఉంది అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ఆకాశంలో ఒక కర్ర మీద కూర్చుని ఒక కాకి తిరుగుతూ ఉంటుంది. దానిని అందరూ చాలా వింతగా చూస్తూ ఉంటారు. అసలు ఇది ఏంటి అని అలా తన వైపు చూస్తూ ఉంటారు. తన దగ్గర ఉన్న కర్ర నుంచి ఏదో వెలుగు రావడం వల్ల అందరూ గమనిస్తారు. అప్పుడు అక్కడ ఉన్న లూసీ పావురం, నాకు తనెవరో బాగా అర్థమైంది. తన వల్లే ఇదంతా జరుగుతోంది. ముందు ఆమె ఎవరో, అసలు ఎందుకు ఇలా చేస్తుందో ఆమెతో మాట్లాడండి, ఆమెను పట్టుకోండి అని అంటుంది. అప్పుడు మహారాణి, ఎవరక్కడ, వెంటనే తనని పట్టుకోండి అని అంటుంది. అక్కడ ఉన్న కొన్ని పక్షులు తనని పట్టుకోవడానికి వెళ్తారు. అప్పుడు దానిని గమనించిన ఆ కాకి అక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పుడు వాళ్ళకంతా అర్థమవుతుంది తను ఒక మాయా మంత్రాలు కలిగిన కాకి అని. వాళ్ళందరూ చాలా భయపడుతూ అసలు ఈ పని ఎందుకు ఎవరు చేస్తున్నారు అని మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా అక్కడ కాకి, అమ్మో నేనెవరో ఏంటో వీళ్ళందరికీ తెలిసిపోయింది. మీలేనంత త్వరలో నేను చేయాల్సిన పని నేను ముగించుకొని వెళ్ళిపోవాలి. ఈ పౌర్ణమి వచ్చే సమయానికి నేను గులాబీగా మారిన మగపక్షిని తుంచివేసిన ఆకాశంలో కనపడే నిండు పౌర్ణమికి బలివ్వాలి. అప్పుడు నేను ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కాకిలాగా మారిపోతాను. నా శరీరం మారిపోతుంది. ఎక్కడ లేనంత శక్తితో పాటు కొన్నంత ఆకారం నాకు లభిస్తుంది అని నవ్వుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. పౌర్ణమి రోజు రాని వస్తుంది. తను గులాబీగా మార్చిన మగపక్షులన్నీ కూడా తను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. రాత్రి సమయం కాగానే అందరూ ఇంటి ముందుకు వెళ్తుంది. కానీ ఇంటి ముందు గులాబీ చెట్లు ఉండవు. దాన్ని చూసి ఆ కాకి భయపడిపోతుంది. అయ్యో, ఉన్నట్టుండి గులాబీ చెట్లు ఎక్కడికి మాయమైపోయాయి? ఒక గులాబీ పువ్వు అయినా కనబడకుండా పోయింది. అంటే నేను అనుకున్నది ఏ ఒక్కటి జరగదు. ఓరే భగవంతుడా, ఉన్నట్టుండి ఏం జరిగింది? తనకు చాలా భయంగా ఉంది. ఇంకా పక్క ఇంటికి వెళ్తుంది. అక్కడ కూడా అదే పరిస్థితి. తను గులాబీ పూలుగా మార్చిన మగవాళ్ళు కనపడకపోవడంతో చాలా భయపడిపోతుంది. సమయం దాటిపోతుంది. తెల్లారిపోయింది అంతే అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మహారాణి మహి అక్కడికి వచ్చి, ఏంటి, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవడంతో బాధపడుతున్నావా? నాకు అనుమానం వచ్చింది, అందుకే నేను ఇదంతా చేశాను అని అంటుంది. కాకి చాలా కోపంగా, మర్యాదగా వాళ్ళని తీసుకొచ్చి నాకు ఇవ్వు, లేదంటే నీ ప్రాణాలు పోతాయి అని తన మీద మంత్ర ప్రయోగం చేయబోతుంది. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే అప్పటికే తన శక్తి నశించిపోతుంది. తన చుట్టూ మంటలు చెలరేగుతాయి. దయచేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పు, లేదంటే నేను మరణిస్తాను. ఏం చేసావు వాళ్ళని? మహి నవ్వుతూ ఫ్లాష్బ్యాక్లోకి వెళ్తుంది. ఫ్లాష్బ్యాక్లో పక్షులతో మాట్లాడుతూ, మాకు అర్థమైంది, ఆ గులాబీ చెట్లన్నీ కూడా మీరు బయట ఉంచుకోండి, ఇంట్లో జాగ్రత్త పరచండి. నాకు తెలిసి ఆ పువ్వుల్లోనే మన భర్తలు ఉన్నారు అని అనిపిస్తోంది. కావాలంటే వాటిని దీర్ఘంగా గమనించి చూడండి. ఆ గులాబీ పువ్వు పక్షి ఆకారంలో కనబడుతుంది. అందుకు వాళ్ళు సరే అంటారు. ఇళ్లకు వెళ్ళి చూసుకోగా పక్షి ఆకారంలో గులాబీ ఉండడంతో మహి చెప్పింది నిజమే అని ఆ గులాబీ చెట్లను వాళ్ళు ఇళ్లలో దాచిపెడతారు. అది వివరంగా తనకి చెబుతుంది. మంటల్లో చిక్కుకున్న కాకితో మహి, నువ్వు ఏదైనా స్వార్థంతో ఆలోచించావో అదే నీ పతనానికి దారితీసింది అని నవ్వుతుంది. ఆ కాకి కాపాడండి కాపాడండి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఆ మంటలో తగలబడిపోతుంది.
ఎంతలో పక్షులన్నీ కూడా వాళ్ళ భర్తలను అంటే గులాబీ పువ్వులుగా మారి ఉన్న చెట్లను తీసుకుని వచ్చి అక్కడ ఉంచుతాయి. వెంటనే ఆ గులాబీ పువ్వుల నుంచి వాళ్ళ భర్తలు బయటకు వస్తారు. వాళ్ళని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు. మహి భర్త కూడా రావడంతో తాను కూడా ఎంతో సంతోషపడుతుంది. అలా దుష్టశక్తి కోసం ఆలోచించిన కాకి మరణించింది. దాని మరణంతో వాళ్ళ జీవితంలో కోల్పోయిన సంతోషం తిరిగి వస్తుంది. అందుకే చెడపకురా చెడేవు అన్నారు పెద్దలు. తూని వాళ్ల పొలంలో నిమ్మ చెట్లు అన్నీ కాలిపోతాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, ఎవరో కావాలని ఇదంతా చేశారు. నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశానని? నేను ఎవరికి కూడా హాని చేయలేదు కదా. అలాంటప్పుడు నా పొలాన్ని ఎందుకు ఇలా చేశారు అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మహి అనే గద్ద అక్కడికి వచ్చి, తూని, మీ యజమాని హాస్పిటల్లో ఉన్నాడు, త్వరగా వెళ్దాం పదా, ఆయన్ని పాము కాటు వేసిందంట. ఆ మాట వినగానే తూని చాలా హడావిడిగా అక్కడికి వెళ్తుంది. అమ్మా తూని, నన్ను క్షమించు, నేనే నీ పొలాన్ని నాశనం చేశాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. చనిపోతూ నిజం చెప్పాలి కదా అని చాలా బాధగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకు వాళ్ళు, నీకేం కాదు అని ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంతలోనే అతను చనిపోయాడు. అసలు ఏం జరిగింది? ఎందుకితను నిమ్మతోటని కాల్చేయాల్సి వచ్చింది? కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కొన్ని రోజుల క్రితం తూని తన యజమాని తోటలో ఉన్న నిమ్మకాయలను కోసుకుని అతని దగ్గరికి వస్తుంది. అతను వాటిని అమ్మమని చెప్పాడు. తూని సరే అని చెప్పి ఆ నిమ్మకాయలు సంతలో పెట్టి అమ్ముతూ ఉంటుంది. రావాలమ్మా, రావాలి బాబు, రావాలి. తాజా నిమ్మకాయలు వేసవి కాలంలో చాలా మంచిది, వీటి రసం తాగడం. రావాలమ్మా, రావాలి అంటూ నిమ్మకాయలు అమ్ముతూ ఉంటుంది. తన బిజినెస్ బాగానే సాగుతుంది, డబ్బులు కూడా బాగానే వస్తాయి. ఆ డబ్బులు తీసుకెళ్లి తన యజమానికి ఇస్తుంది. అతను, అబ్బో, నిమ్మకాయలు బాగానే గిట్టుబాటు అవుతున్నాయి, అయితే వీటిని సంస్థకి కాదు, ఇంకొక ఇద్దరు పనివాళ్లకి పెట్టి వాళ్లనే అమ్మమని చెప్పి వాళ్లకి డబ్బులు ఇస్తాలే అని అంటాడు. ఇక అనుకున్న విధంగా చోటు, మహి అనే ఇద్దరిని పని కోసం మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరితో పాటు తూని కలిసి వ్యాపారం చేస్తూ ఉంటుంది. అది చాలా లాభం వస్తుంది. తూనికి వ్యాపారం బాగా నచ్చి తన మనసులో, నేను కూడా మా ఇంటి వెనక ఖాళీ స్థలంలో నిమ్మకాయ తోటని వేయడం మంచిది, 3 నెలల్లోనే మంచి కాపు వస్తుంది అని అనుకుంటుంది. అనుకున్న విధంగానే నిమ్మ మొక్కలు తీసుకువచ్చి తన ఇంటి వెనకాల వరుసగా నాటుతూ ఉంటుంది. ఇక తను వాటిని నాటి నీళ్లు పోస్తుంది. ఇక ఎప్పటిలాగే తన పనికి వెళ్ళిపోతుంది. అలా నెలలు గడిచాయి. 3 నెలలు అనుకున్న కాపు 5 నెలలకి వస్తుంది. అప్పుడు తూని, అబ్బా, ఎంత కాపు కాసి ఉందో, కొంచెం ఆలస్యమైనా కూడా చాలా మంచి పని జరిగింది, నాకు కావాల్సింది ఇలాంటి కాపే కదా అని ఎంతగానో సంతోషపడుతుంది. ఇక తన యజమానితో జరిగిన విషయం చెప్పి, నేను సొంతంగా వ్యాపారం చేసుకుంటాను, మీరు పోయినసారి వాళ్ళిద్దరిని పిలిపించారు కదా, వాళ్లతో వ్యాపారం చేసుకోండి అని అంటుంది. అందుకు బ్రూస్లీ చాలా సంతోషంగా నటిస్తూ, ఆ సరే సరే, నువ్వు కూడా ప్రయోజకురాలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడు సొంత వ్యాపారం చేసుకుంటున్నా అంటున్నావు కదా, మంచిది అని తనని పొగుడుతూ ఉంటాడు. తను చాలా సంతోషపడుతుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళి తన వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది. రావాలి బాబు, రావాలి, రావాలమ్మా, రావాలి అంటూ మొదలుపెట్టి తను సొంతంగా వ్యాపారం చేసుకుని బాగా డబ్బు సంపాదిస్తుంది. పైగా తన నిమ్మకాయలు చాలా పెద్దవి, తక్కువ ధర కావడంతో ఎక్కువగా వాటిని తీసుకుని వెళ్తూ ఉంటారు. అక్కడ అక్క బ్రూస్లీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తన మనసులో, ఈ పిల్ల ఎంత పని చేసింది, బాగా డబ్బు సంపాదించింది, నాకంటే ఎదిగిపోవాలని చూస్తుందా, దీని పని చెప్తాను. ఆ మరుసటి రోజు రాత్రి ఒక పెట్రోల్ డబ్బాని తీసుకుని వెళ్లి తూని వాళ్ల పొలంలో నిమ్మ తోటలో చల్లి అగ్ని రాజేస్తాడు. అంతే మొత్తం మండిపోతాయి. మరి ఏం తెలియనట్టుగా మళ్లీ తిరిగి చిన్నగా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయానికి వెనక ఉన్న పాము తనని కాటువేస్తుంది. తను అమ్మా అంటూ పెద్దగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఉదయాన్నే తూని లేచి లబోదిబో అని ఏడుస్తూ ఉంటుంది.
ఆ తర్వాత బ్రూస్ లీ హాస్పిటల్లో జరిగిన విషయం చెప్పడంతో తూని బాధపడుతుంది. ఈ కథలోని నీతి ఏంటి అంటే చెడపకురా చెడేవు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. తూని వాళ్ళ పొలంలో నిమ్మ చెట్లు అన్నీ కాలిపోతాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఎవరు కావాలని ఇదంతా చేశారు, నేను వాళ్ళకి ఏం అన్యాయం చేశానని, నేను ఎవరికీ కూడా హాని చేయలేదు కదా, అలాంటప్పుడు నా పొలాన్ని ఎందుకు ఇలా చేశారు అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మహి అనే గద్ద అక్కడికి వచ్చి, తూని మీ యజమాని హాస్పిటల్లో ఉన్నాడు, త్వరగా వెళ్దాం పదా, ఆయనని పాము కాటు వేసిందంట. ఆ మాట వినగానే తూని చాలా హడావుడిగా అక్కడికి వెళ్తుంది. అతను, అమ్మా తూని నన్ను క్షమించు, నేను నీ పొలాన్ని నాశనం చేశాను, అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు అలా అతను చేశాడో తెలుసుకోవాలి అనుకుంటే బెడ్ టైమ్ డ్రీమ్స్ పేజీని క్లిక్ చెయ్యండి.